వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు ప్రముఖ యాస్ట్రాలజర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ జీబీఎల్ఎన్ ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, అట్లా మీరు ప్రముఖ యాస్ట్రాలజర్, నేను గూగుల్లో సెర్చ్ చేసి అనుకోండి, ఇది పొలిటికల్ అనలిస్ట్, పొలిటికల్ అంటే యాస్ట్రాలజీ చెప్పేవాళ్ళు ప్రముఖ వ్యక్తులు ఎవరంటే ఫస్ట్ పొజిషన్ వచ్చింది జీవీఎల్ఎన్ ఆచార్యులను వచ్చిందండి. అసలు మీరు జ్యోతిష్కులు కదా, మళ్ళీ దీంట్లో పొలిటికల్కి ఎలా వచ్చారని, పొలిటికల్ యాస్ట్రాలజర్గా పొలిటికల్ అనలిస్ట్గా ఎలా మారారు? శ్రీ గురుభ్యో నమః. భారతీయ మీడియా ప్రేక్షకులకి శుభాభివందనం. కొన్ని కొన్ని పరిస్థితులు, సమాజంలో జరిగేటువంటి సంఘటనలు, దానిపై ఉన్నటువంటి ఆకళింపు, శ్రద్ధ ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగానే మారుస్తుంది. అది మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. యాస్ట్రాలజీలో మేధిని జ్యోతిష్యం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. భూ ఉపరితలము, భూభాగంపై జరిగేటువంటి ఆ నేటి గ్రహస్థితులు, ఆనాటి గ్రహస్థితులు, గతించిన గ్రహస్థితులను బట్టి ఆ ప్రాంతం ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేసినటువంటి ఒక వ్యక్తిని. వరల్డ్ వైడ్గా సుమారు నాకు ఒక 10 లక్షల మంది క్లయింట్స్ ఉంటారు. గతంలో మనకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారికి నేను ఆయన వ్యక్తిగత జాతక పరిశీలకుడుగా ఉంటూ ఆయన రాజ్యస్థానాన్ని నేను చూసేవాడిని. అట్లాగే మన జపాన్ ప్రధానమంత్రి, రష్యా ఉక్రెయిన్ వార్ సమయంలో కూడా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి గ్రహస్థితుల వలన రష్యా ఎన్ని దాడులు చేసుకున్నా కూడా ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో ఆక్రమించలేదు. దానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రయత్నాలు ఒక నిర్మాత డైరెక్టర్ ద్వారా నేను ఉక్రెయిన్ వెళ్ళి వారితో మాట్లాడి అక్కడ కావాల్సిన ప్రక్రియలు చేయడం జరిగింది. దాంతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్, నేపాల్, మణిపాల్, ఆంధ్ర, తెలంగాణ ఒక 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రాజకీయ సలహాదారులకి, రాజకీయ నాయకులకి, నాటి ముఖ్యమంత్రులకి నేను ఈరోజు పొలిటికల్ అడ్వైజర్గా ఉన్నాను. ఓకే. అలాగే మా మేనత్త గారు తమిళనాడు సీఎం జయలలిత గారికి కూడా నేను సూచనలు సలహాలు ఇస్తుండేవాడిని. అంటే 2004 రాజశేఖర రెడ్డి పాదయాత్ర నుంచి నా యొక్క యాచిట్యూడ్ మొత్తం రాజశేఖర రెడ్డి వైపు మొలడం, ఆయనతో పాదయాత్ర చేయడం, అక్కడి నుంచి ఆయన ప్రభుత్వం నిర్మాణం అయ్యే వరకు అసలు ఆశలు సలహాలు ఇవ్వడం. అంటే మతం ఏదైనా, కులం ఏదైనా, భాష ఏదైనా, భాష ఏదైనా, గ్రహాలు అనేటువంటివి కేవలం మానవుల కోసం కాదు, యావత్ ప్రపంచానికి మతాలకు అతీతమైనటువంటి ఎంపవర్ ఉన్నటువంటి సబ్జెక్టు ఆస్ట్రాలజీ. సో అందులో నుంచి నేను పొలిటికల్ మెథడాలజీని తీసుకొని వ్యక్తిగత జాతకాలను చూసేటువంటి విధానం వేరు, పొలిటికల్ జాతకాలు తీసుకునే విధానం వేరు, దాని యొక్క వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు మొదలయ్యింది, ఆనాటి గ్రహస్థితులు అంటే జీవో ఎప్పుడు పాస్ అయ్యింది, సో అక్కడి నుంచి నేటి వరకు ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యి గెలుస్తున్నారు, సో ఇప్పుడు అధినాయకుల యొక్క ముహూర్తాలను బట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో ఒక 100,000 గ్రంథాలపై దీని మీద పరిశోధన చేసిన తర్వాత మేధిని జ్యోతిష్యంలో వరల్డ్ వైడ్లో నేను గుర్తింపు తీసుకొచ్చి చివరికి యునాస్క్ వరకు నేను వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆచార్య గారు, 2024 మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరుగుతున్నాయండి, అంటే ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి, అలాగే అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి, టీడీపీ పరిస్థితి ఏంటి, బీజేపీ, కాంగ్రెస్, అలాగే జనసేన, వీటి గురించి ఒక మాకు వివరించండి ఒకసారి. అంటే ఇక్కడ ఒక ఆస్ట్రాలజర్ పొలిటికల్ అనలిస్ట్గా మాట్లాడితే జీర్ణించుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. నేను ఇప్పుడు రాజకీయ అనలిస్ట్గా కనుక నేను మాట్లాడుతున్నట్లయితే ఎలక్షన్ కోడ్ నాకు తెలిసి ఏప్రిల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ డేట్ సుమారుగా చేయొచ్చు అంటే సుమారు ఏప్రిల్లో సెకండ్ వీక్లో వస్తుంది. మే ఫస్ట్ వీక్లో నాకు తెలిసి ఎలక్షన్కి వెళ్ళే, అంటే 5వ విడత ఎలక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది విడివడి అయినటువంటి తెలుగు రాష్ట్రాలు, అంటే పరోక్షంగా భూభాగాలు అయితే విడిపోలేదు, ప్రజలు విడిపోయారు, రాష్ట్రం విడిపోయింది. మనకు వేదోక్తమైనటువంటి మహాసంకల్పం ఒకటి ఉంది. ఈ సంకల్పంలో
అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ కుకుర కుర గంధర్వ విదేహ విదర్భ బాహ్లిక బర్బర కేసల కోసల కుంతల ఆనాట పానాట వాట ఆంధ్ర పూర్ణ దశార్ణ రాజ్య విస్తృతే భూమధ్యరేఖ మధ్యే భూమధ్యరేఖ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగం మొత్తము కూడా తెలంగాణలో కలిసి ఉంటుంది. రాజకీయంగా విడిపోయాం కానీ మనుషులుగా ఎవరు విడిపోలేదు. విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి భద్రాచలం మనకు వాయువ్యంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కంటే ఆంధ్రప్రదేశ్ ఈశాన్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈశాన్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈశాన్యం, తెలంగాణకు వాయువ్యం. ఓకే. అయినప్పుడు ఎక్కడ సరిహద్దులు, ఎక్కడ బార్డర్ గోడలు కట్టుకోలేదుగా మనం. సో కాబట్టి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ వాయువ్య భాగమై గోష్ఠి అంటారు, గోష్ఠి సేవ అంటారు. గోవులు సేవ చేయడానికి తెలంగాణ గో సంరక్షణ ఉపయోగపడుతుంది. ఆంధ్రకు వచ్చరికి మనకు నదీ ప్రాంతం మనకు ఈశాన్యానికి వస్తుంది, అక్కడ గోదావరి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని చూసినట్లయితే శని రాహు కేతువుల యొక్క పరిపాలన ప్రభావం చూపుతుంది. సో కాబట్టి శని శ్రామికుడు కాబట్టి శ్రామికులకు సంతృప్తి పరిచేటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి సంపన్నమైన తిరిగి రాజ్యాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం మన ట్రెండ్ని బట్టి మాట్లాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ట్రెండ్ని బట్టి ఓకే అండి. సో రాజకీయాల్లో రాత్రి ఏదైనా జరగచ్చు. సో ఓవరాల్గా చంద్రబాబు గారి వ్యక్తిగత జాతకం చూసిన వ్యక్తిని ఆ ఫ్యామిలీ జాతకాలు చూస్తున్నాను, అట్లాగే పార్టీ ఆవిర్భావం చూస్తుంది. ఎందుకంటే మాకు ఎన్టీ రామారావు గారికి ఆస్థాన గురువు బివి మోహన్ రెడ్డి గారి శిష్యుణ్ణి. కర్నూలు బివి మోహన్ రెడ్డి, ఎమ్మిగనూరు మా గురువు గారిది. ఆయన భావార్థ బల ఫలదీపిక అనేటువంటి గ్రంథంలోని భావఫలాలు చెప్పుకొచ్చారు. వారి గురువు సినిమాకర్ రాజనాథ్ గారి దగ్గర నేను జనన తంత్ర ప్రయోగ విద్య నేర్చుకున్నాను. జనన తంత్ర ప్రయోగ విద్య. ఓకే. అట్లాగే విట్ల రామకృష్ణయ్య గారు ఆంధ్రపత్రిక తొలి ఆస్ట్రాలజరు రామకృష్ణ గారి దగ్గర శబ్దార్థ భావచంద్ర నేర్చుకున్నారు. ఇట్లా ఒక 5-6 గురువుల దగ్గర నేను 12 సంవత్సరాల పాటు 476,630 శ్లోకాలతో ఉన్నటువంటి జ్యోతిష్య గ్రంథాల మొత్తాన్ని ఆకలింపు చేసుకున్నాను కాబట్టి నాకు సునాయాసంగా నా సబ్జెక్ట్ చేతికి వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు ఈ 2024 మరి వైఎస్ఆర్సీ పరిస్థితి అని చెప్పండి, టీడీపీ అంటే మీరు ట్రెండింగ్ ప్రకారం అయితే టీడీపీ జనసేన కలయిక రావడానికి అవకాశం 100% ఉంటుంది. అది ఎంతవరకు అనేది మనం చూసినట్లయితే సరే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అందులో అది ఐఎస్ఏ ట్రేడ్ మార్క్, అందులో మార్క్. నెక్స్ట్ రాబోయేది వైఎస్ఆర్సీపీ వస్తుంది. కాన్పాటి ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ జాతక ప్రభావాల గ్రహస్థితుల కంటే కూడా మెరుగైన అద్భుతమైనటువంటి జాతకం జనసేన పార్టీది. జనసేన పార్టీ ఈ జనసేన పార్టీ అధినేత యొక్క గ్రహస్థితులు బలంగా ఉన్నాయి, పార్టీ ఆవిర్భావ ముహూర్తం బలంగా ఉంది. కాకపోతే ఆయన కట్టుకున్నటువంటి ఆఫీస్కు వాస్తు సక్రమంగా అది జడ్ మోడల్లో ఉంటుంది. సో జడ్ మోడల్ వాస్తు అతనికి అనుకూలం లేదు కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితుల్లో తాను బానిసగా మారాడేమో అన్నటువంటి భావన బాగా జరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే జనసేన వైసీపీ ఈ రెండు జాతకాలు టగ్గా ఫర్గా మాత్రం ఉన్నాయి. అయితే ఇక్కడ అధినాయకులు తీసుకునేటువంటి ఆలోచన పరిధి ఏదైతే ఉందో ఆ పరిధికు లిమిట్స్ దాటిపోతే ఏ గ్రహాలు కూడా ఎవరికేం చేయవండి. సో ఇక్కడ వైసీపీ అధికారంలోకి రావడానికి సుమారు 107 నుంచి 110 సీట్లు బలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి 1952లో అంటే మచ్చుకు ఉదాహరణ చెబుతానండి. అంటే మీరు ఐడియా ప్రకారం వైఎస్ఆర్సీపీకి 107 నుంచి 110 వరకు ఉంటుందండి. ఇప్పుడు మచ్చుకలగవుతున్నానంటే మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి, 1951లో భీమవరం నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయింది. సో డేట్ లగ్న నేను చెప్పకూడదు ఎందుకంటే మరి ఇంకో జ్యోతిషుడు దాన్ని ఇంకో రకంగా వాడుకుంటాడు. ఓకే. 1951లో భీమవరం నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్ అయినటువంటి రోజున
కుంభరాశిలో రవి బుధ శని గురు కేతువులు ఉన్నాయి. ఇది సింపుల్ లాజిక్. ఓకే, ఈ బీవర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు స్థానికులే గెలుస్తూ వచ్చారు. స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు, టీడీపీ అభ్యర్థులు గెలిచారు, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు, వైసీపీ అభ్యర్థులు గెలిచారు. అంటే స్థానికులు స్థానికేతరులకు అంటే భీమవరం పరిధిలో కాని వారికి భీమవరంలో ఏ పార్టీ పోటీ చేసినా కూడా గెలవదు. అది ఐఎస్ఐ ట్రేడ్ మార్క్. సపోజ్ వైసీపీ క్యాండిడేట్ అక్కడ గ్రంథి శ్రీనివాసన్ కాకుండా ఏ విజయవాడ నుంచో, ఏ పక్కన ఉండి నుంచో, లేకపోతే ఖైదులు తెచ్చిపెట్టారు కూడా ఓడిపోతారు గ్యారంటీగా. గ్యారంటీ ఓడిపోతారు. ఆ భీమవరం నియోజకవర్గం అలా ఉంది పరిస్థితి, ఆ గ్రహస్థితులు అలా ఉన్నాయి భీమవరానికి. ఉదాహరణకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు పవన్ కళ్యాణ్ అక్కడ 60,000 ఓట్ల మధ్య వరకు లీడ్ చేసుకొచ్చాడు. ఓకే, సో చేసుకొచ్చాడు. ఈసారి మళ్ళీ అక్కడే పోటీ చేసే అవకాశం ఉంటుందేమో. వాళ్ళు పోటీ చేసిన గణనీయంగా ఓటు షేర్ పెంచుకుంటాడేమో, కానీ విజయానికి మాత్రం ఆ ప్రాంతానికి అవకాశం లేదు. ఎవరికి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి. అట్లాగే టీడీపీ నుంచి స్థానికుడికి ఇస్తారు, వాళ్ళ అలయన్స్ లేకపోతే స్థానికుడికి ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ అంటే ఉదాహరణ అదొకటి. నా పరిశీలనలో ఇంకోటి ఉంది, నెల్లూరు ఉంది. నెల్లూరు 1952 పార్లమెంట్ నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయ్యింది. 7 నియోజకవర్గాలతో మొదలైంది. ఇప్పటివరకు అక్కడ ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు, టీడీపీ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చే మన వైసీపీ వచ్చింది. ఇప్పుడు అక్కడ రాజ్యసభ సీటులో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారు, లేదా పార్లమెంట్ సీటుగా అతనికి ఇస్తారు అని ఒక ఆలోచన ఉన్నది. ఇక్కడ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు అని అంటే నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, వారి గ్రహస్థితులు సక్రమంగా లేని వారే స్థానాలు మార్చుకోవాలని కోరుకుంటారు. గ్రహస్థితి బాగా లేక బాగలేక కదా. ఇప్పుడు నువ్వు పోటీ చేయవా, నీకు ఇస్తానని చెప్పినప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల నీకు వచ్చేటువంటి నష్టం, లాభం కంటే నష్టం తక్కువ. సో ఇప్పుడు అదే ప్లేస్ ఉంది. ఇప్పుడు రూరల్లో వచ్చేసరికి ఆదాల ప్రభాకర్ ఎంఏ అసెంబ్లీ అన్నారు. నాకున్నటువంటి ఎస్టాబ్లిష్ ప్రకారం ఆదాల ప్రభాకర్ జత చూసే కాబట్టి ఆదాల ప్రభాకర్ యొక్క జాతకానికి 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు బలంగా ఆయనకు అనుకూలంగా ఉన్నది కాబట్టి పార్లమెంటు సభ్యుడు నెల్లూరుకి ఆదాల ప్రభాకర్ గెలవడానికి అవకాశం ఉంది. అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టీడీపీ అక్కడ సీట్ ఇచ్చినా కూడా ఆ గ్రహస్థులు ఆయన అనుకూలంగా లేవు. ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా పొడిచేసిన వ్యక్తి అయితే కాదు.